మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మనల్ని ఎంతగానో అల్లరిస్తున్న టీవీ సీరియల్స్ నటీ నటుల రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు చూద్దాం. సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ అయిన హరిత జాకీ గారి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా అండి మీకు? అయితే ఈమె 20,000 తీసుకుంటారు. మంగళూరు భామ చైత్ర రాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా అండి మీకు? అయితే ఈమె 20,000 రోజుకి తీసుకుంటారు. మనందరి వంటలక్క అదేనండి ప్రేమి విశ్వనాథ్ ఎంత తీసుకుంటారో తెలుసా అండి? 35,000 రోజుకి తీసుకుంటారండి ప్రేమి విశ్వనాథ్. క్యూట్ అండ్ స్వీట్ పల్లవి రామిశెట్టి ఎన్ని సీరియల్స్లో యాక్ట్ చేసినా ఆమె అటైర్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఆమె రోజుకి 20,000 తీసుకుంటారు. సినిమాల్లో నటించిన సుహాసిని గారు సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఆమె రోజుకి 25,000 చెప్పున తీసుకుంటున్నారు. ఎప్పటికీ చిన్నపిల్లలలాగే ఉండే మేఘనా లోకేష్ రోజుకి ఎంత తీసుకుంటారో తెలుసా అండి మీకు? ఆమె 20,000 రెమ్యునరేషన్ని రోజుకి తీసుకుంటారు. అర్చన అనంత్ ఈ పేరు వినగానే మనకి సీరియల్ గుర్తొచ్చేస్తుంది కదండి, కార్తీక దీపం. అవునండి, ఈమె రోజుకి 15,000 రెమ్యునరేషన్ని తీసుకుంటారు. మోస్ట్ అప్కమింగ్ యాక్ట్రెస్గా ఐశ్వర్య పిస్సే ఈ మధ్య ఎక్కువగా కనపడుతున్నారు. అయితే ఈమె 20,000 తీసుకుంటారు. అందం అభినయం అన్నీ కలిస్తే మన ఆశికా పడుకోన్ అండి. ఈ ఆశికా పడుకోన్ రెమ్యునరేషన్ రోజుకి 15,000 చొప్పున తీసుకుంటారు. నవ్యాస్వామి సీరియల్స్తో పాటు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తారు. అయితే ఈ మధ్యనే నవ్యాస్వామి బుట్టబొమ్మ సినిమాలో యాక్ట్ చేశారు. సీరియల్కి గాను 30,000 తీసుకుంటారు. మన షార్ట్ స్వీట్ క్యూట్ ప్రియాంక జైన్ గుర్తుంది కదండి, ఈమె నవ్వితే ఎంత బాగుంటుందో కదా. ఈమె రోజుకి 15,000 రెమ్యునరేషన్ని తీసుకుంటారు. ప్రిన్సీ కూడా మోస్ట్ అప్కమింగ్ యాక్ట్రెస్ అనే చెప్పాలండి. ఈమె రోజుకి 10,000 లెక్కన తీసుకుంటారు. భావన గారు సినిమాల్లో హీరోయిన్గా కూడా చేశారు. అయితే ఈమె సీరియల్లో రోజుకి 15,000 చెప్పున తీసుకుంటారు. చూశారు కదండి ఈ వీడియో. ఈ వీడియోలో మీకు ఎవరు నచ్చుతారు, ఏ సీరియల్ యాక్ట్రెస్ అంటే మీకు ఎక్కువగా ఇష్టం అనేది కామెంట్ సెషన్లో చెప్పండి. థ్యాంక్ యూ.